తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్ర నేతలను సీఎం రేవంత్ కలవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చంద్రబాబు రేపు ఢిల్లీలోనే ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను కలవనున్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సంబంధించి చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని కోరనున్నారు. ఇక ఇటీవల తలెత్తిన తిరుమల లడ్డు వివాదంపై ఇరువురికి వివరించనున్నారు. ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విశాఖ జోన్కు సంబంధించి భూమి పూజ కార్యక్రమంపై మాట్లాడనున్నారని తెలిసిందే. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. సాయంత్రం ప్రాంతంలో ఢిల్లీ వెళ్తారని సీమా వర్గాలు ద్వారా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రేపు హోంశాఖ నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతుందో అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుందని చెప్పి ఇప్పటికే సీమా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 2 రోజుల పాటు ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఇటు ఏఐసిసి కీలక నేతలను ఆయన కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్, తర్వాత సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా హర్యానా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చిన నేపథ్యంలో ఈ సందర్భంగా కూడా కాంగ్రెస్ పెద్దలతో ఆయన మద్దతు పూర్వకంగా భేటీ కానట్టు తెలిసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే నిన్న ముఖ్యంగా ప్రధాని మోడీ రుణమాఫీ గురించి మహారాష్ట్ర ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇష్యూ నేషనల్ వైడ్ గా కేటీఆర్ కూడా పదే పదే రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఇది ట్వీట్ చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన హైడ్రా ఇష్యూ కావచ్చు, మంత్రి కొండా సురేఖ ఇష్యూ లాంటిది కావచ్చు, చాలా అంశాలు. కొంతమంది సీనియర్ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి దూకుడు వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ అంశాలన్నిటి కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది, వీటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దాదాపు 10 నెలలు కావస్తుంది, ఇంకా మంత్రివర్గ విస్తరణ పూర్తిస్థాయిలో కాలేదు, దాదాపు 6 మంత్రి పోస్టులు ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది, అవి ఫిల్ చేయాలి. అదేవిధంగా మెయిన్ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఇటు కేబినెట్ ర్యాంక్ హోదాతో ఉంటాయో పలు కార్పొరేషన్లకు సంబంధించి అవి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మెల్యే స్థాయి వారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. 8 గంటలకు ఇలా సీఎం మొదట ఈ రోజు అపాయింట్మెంట్స్ ఢిల్లీ కేసీ వేణుగోపాల్ తో కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత రేపు కేంద్ర హోంమంత్రి భేటీ, అదేవిధంగా ఢిల్లీ పార్టీ నేతలతోటి కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
మెయిన్గా రాష్ట్రానికి సంబంధించిన వరద సహాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్లు నష్టం వరద నష్టం వల్ల ఇబ్బందులు పడ్డం, దానికి సహాయం అందించాలని కోరితే కేవలం కేంద్రం 400 కోట్లు ఇచ్చింది. ఇంకా వరద సహాయం పెంచాలని చెప్పి కేంద్రాన్ని కోరనున్నట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీకాంత్, ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు, కంపల్సరీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఈసారి ఏం చెప్పిన మాటలు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాంటి డిస్కషన్ కూడా ఎక్కడ వచ్చినట్టు కూడా దాఖలాలు అయితే కనిపించట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టుగా మనకు క్యాబినెట్ ఏదైతే మంత్రివర్గం మొదలు ఏర్పడినప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ఇదే టాపిక్ వస్తుంది. ముందు ఏదైతే ముందు జరుగుతాయన్నారు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అన్నారు, తర్వాత ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసంలో అన్నారు, తర్వాత దసరాకి అన్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఇది సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. అయితే ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో మిగతా 6 పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ఆశాభావులు ఎక్కువయ్యారు, కొంతమందికి ఎక్కువ మంది ప్రపోజ్ చేయడం వల్ల కొంతమంది వారి పేర్లు తిరస్కరించడం, అధిష్టానం వారికి అయోధ్య కోసం ఎదురు చూస్తుంది. అయితే ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది, ఖచ్చితంగా ఉంటుందని ఇప్పుడైతే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు, అక్కడ ప్రధానిని అలాగే అమిత్ షాతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి టూర్ షెడ్యూల్ ఏంటి, ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం ఉంది. మొత్తం కూడా సాధ్యమైనంత త్వరలుగా 2026 కల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టుని అంచివేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి డీజీపీలతో పాటు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా హాజరవుతున్నారు. మొత్తం మీద ఈ అవసరాలకు సంబంధించిన దాంట్లో మావోయిస్టుకు సంబంధించిన దాని మీదే ప్రధానంగా ఈ సమీక్ష సమావేశం ఉండబోతుంది. ఇదే సమయంలో సమీక్ష ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోను అలానే వివిధ కేంద్ర మంత్రులతోనూ కూడా ముఖ్యమంత్రి భేటీ ఉండే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయా కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రైల్వే శాఖ మంత్రి వైష్ణవిని కూడా రాష్ట్రానికి ఆహ్వానించినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి దాని మీద శంకుస్థాపన చేయడంతో పాటు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించే అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి, అలానే పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా డబ్బులు ఎంతైనా మేమే ఖర్చు పెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి దాని మీద త్వరితగతిన నిధులు విడుదల చేయాల్సినటువంటి అంశం మీద కూడా వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైజాగ్ ఉక్కుకు సంబంధించినటువంటి దాని మీద కూడా
రైల్వే కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి అమిత్ షా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైల్వే దానికి సంబంధించినటువంటి శాఖ ఉక్కు సంబంధించినటువంటి దాని మీద అక్కడ కార్మికులు దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.